తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేస్తున్న యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలియజేస్తూ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 టెంకాయలు కొట్టి అక్కడి నుండి బైక్ ర్యాలీ మొదలుపెట్టారు. నెల్లూరు పాలెం సెంటర్, ఆర్టీసీ డిపో మీదుగా బీఎస్ఆర్ సెంటర్ నుండి బస్టాండ్కు చేరుకున్నారు. అనంతరం బీఎస్ఆర్ సెంటర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా సంక్షేమం కోసం నారా లోకేష్ బాబు చేస్తున్న పాదయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎం కావాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ మహిళా కార్యదర్శి పులిమి శైలజారెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, రూరల్ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సుంకర పెంచుల చౌదరి, కేతా విజయ్ భాస్కర్ రెడ్డి, జిల్లా తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బస్టాండ్ వరకు బైక్ ర్యాలీ చేసి బీఎస్ఆర్ సెంటర్లో అందరితో మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకేష్ బాబు గారు ప్రతి అనంతపురం నుంచి చిత్తూరు నుంచి అనంతపురం మీదుగా ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు. అలాగే మొత్తం అన్ని 13 జిల్లాలు, కొత్త 26 జిల్లాలు కలిసి తిరిగి ఈ జగన్మోహన్ రెడ్డి చేసే వైఫల్యాల గురించి ఎత్తి చూపుతూ తర్వాత మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తే ప్రజల్లో బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశం ఇది. దాన్ని తెలుసుకునే దానికోసరంగా ఈ లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నాడు. ఆయనకి ఈ 400 రోజులు, 4000 కిలోమీటర్లు ఆయనకి ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి కష్టాలు, ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలని చెప్పి మా ఆత్మకు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కోరుకుంటూ ఆయన పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకుంటూ ఇంతట్లో ఈ సెలవు తీసుకుంటాం. మరి కిలోమీటర్లో 400 రోజులు పూర్తి దిగ్విజయంగా పూర్తి చేసుకోమని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు పొందాలని చెప్పి మేము మనసారా కోరుకుంటూ ఈ రోజు ఆత్మకు తెలుగుదేశం పార్టీ తరఫున మేము బీఎస్ఆర్ సెంటర్లో మరి బైక్ ర్యాలీ చేసి ఇక్కడ అందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మన లోకేష్ బాబు గారు యువనాయకుడు, ఆయన ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గం చూసినా ప్రజలు స్పందన చూస్తుంటే తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీ పెట్టిన రోజు ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజు ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం మరి చంద్రబాబు నాయకత్వం ఈ రోజు ఎక్కడ చూసినా మళ్లీ తిరిగి తెలుగుదేశం పార్టీని కోరుకుంటున్నారు. ఎన్ని గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి సమిష్టిగా పనిచేసి 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాలన్నింటి కూడా కుంగలో దొక్కి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన ఆత్మకూరు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ 100 రోజులు యువగర్జన పూర్తి చేసిన సందర్భంగా మేము టౌన్ మున్సిపాలిటీ నుంచి ప్రతి ఒక్కరూ మహిళలు కానీ నాయకులు కానీ అందరం వెళ్లి అక్కడ అభిషేకాలు చేపించి ఆయనకి 108 టెంకాయలు కొట్టి పూలతో ఆయనకి ఒక మంచి ఆయన రాబోయే రోజుల్లో ఒక మంచి ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ నాన్న తర్వాత మళ్ళీ ఆయన సీఎం కావాలని మేము ఈరోజు సోమవారం శివుడికి కానీ ఆంజనేయ స్వామికి కానీ అందరికి కూడా మేము ఒక్కొని అలాగనే ఆంజనేయ స్వామి గుడి కాడి నుంచి నెల్లూరు పాడే వరకు బైకుల మీద మహిళలను కూడా వెక్కి అలాగే టౌన్లోకి వచ్చి మాకు ఆయన మొత్తము 13 జిల్లాలు ఆయన పాదయాత్రకి ఎక్కడ పెట్టినా మహిళలు ముందంజలో వస్తూ ఉన్నారు. ఇప్పుడు 100 రోజుల్లో ఎక్కడ మీడియాలు చూసినా కూడా మహిళలు మేముందాము ఉన్నామని చెప్పేసి ఆయన పాదయాత్రలో పాల్గొంటున్నారు. కాబట్టి మాకు కూడా ఈ అవకాశం వల్ల ఆయన ఆత్మ కొరకు వస్తే మేము 100 మంది మహిళలను కూడా ఆయన పాదయాత్రలో పాల్గొనాలని చెప్పి ఈరోజు ఆయనకి సంతోషకరంగా 100 రోజులు చేసినందుకు మేము ఆత్మకూరు మున్సిపాలిటీ విజయయాత్ర చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.